సో ఫస్ట్ సుబ్బరాజు గారు, అసలు ఎందుకు టీడీపీ పరిస్థితి ఇలా తయారైంది? చాలా ఏళ్ళ నుంచి కుప్పం అంటే చంద్రబాబుకి సీఎం చేసినటువంటి ప్లేస్ కూడా అదే. ఇన్నాళ్ళు ఏపీని పరిపాలించారంటే దానికి కూడా కారణం కుప్పం ప్రజలే. కానీ ఇప్పుడు ఓవరాల్గా ఆ పరిస్థితి అంతా కూడా చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. సో కుప్పం ప్రజల్లో మార్పు మొదలైందా? ఎస్, యాక్చువల్గా కుప్పం అయిన జన్మ స్థలం కాదండి. కుప్పం అనేది వారి వలస స్థలం. ఆ నియోజకవర్గం ఆయన పుట్టి పెరిగింది నారావారిపల్లె. ఆయన విద్యాభ్యాసంలో కొంత భాగం నారావారిపల్లె, తర్వాత చంద్రగిరి, తర్వాత యూనివర్సిటీ విశాఖ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి. ఆయన రాజకీయంగా మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసింది. అఫ్ కోర్స్ ఆయన యూనివర్సిటీలో ఎలక్టెడ్ లీడర్ అంటారు, కానీ ఆయన ఒక రైట్. రామదాస్ గారు, వెల్కమ్ టు డిబేట్. సో అసలు ఏం జరుగుతుంది, టీడీపీ పరిస్థితి ఎందుకు ఇట్లా తయారైంది? ఒకప్పుడు కుప్పం అంటే టీడీపీ, టీడీపీ అంటే కుప్పం, కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తంగా మారినట్టు కనిపిస్తుంది. సో ఎందుకు ఇట్లా? రైట్, ఇక ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఒక ఎత్తు అయితే, కుప్పంలో జరిగేటటువంటి పంచాయతీ ఎన్నికలు ఇంకో ఎత్తు. టీడీపీ అధినేతకు పెట్టని కోట కుప్పం నియోజకవర్గం దశాబ్దాలుగా చంద్రబాబును రాజకీయంగా నిలబెట్టింది. అయితే చంద్రబాబు సీఎంగా ఇన్నేళ్ళుగా ఏపీ ప్రజలను పాలిస్తున్నారంటే అది కుప్పం ప్రజలు పెట్టిన భిక్షులే. కానీ ఇప్పుడు ఎందుకు ఓవరాల్గా టీడీపీ పరిస్థితి కుప్పంలో కానీ ఏపీలో కానీ ఓవరాల్గా తలకిందలైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? సో వై? సుబ్రాజ్ గారు చెప్పండి. రైట్, రామదాస్ గారు, సుబ్రాజ్ గారు చెప్పండి. ఇది వెనకబడిన ప్రాంతం అది. ఇది వెనకబడిన ప్రాంతం. ఎట్లా వెనకబడింది అంటే సామాజికంగా, భౌగోళికంగా, ఆర్థికంగా, ఉపాధి పరంగా అన్ని వెనకబడిన ప్రాంతం. ఇక్కడ కుప్పంలో వెనకబడిన తరగతుల వాళ్ళే ప్రధానమైనటువంటి సామాజిక ఓటర్లు. అయితే పైగా ఇంకొక విచిత్రం ఏంటంటే కుప్పం ఓటర్లు ఇప్పుడు అక్కడే పర్మనెంట్ గా ఉంటారు. నేను పొద్దున్న మన బెంగళూరు వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కి సాయంకాలం వస్తూ ఉంటారు వలస కూలీ బెంగళూరు వాళ్ళకి. కానీ చంద్రబాబు గారికి కుప్పం భిక్ష పెట్టిందేమో అని, కానీ కుప్పానికి చంద్రబాబు గారు పెద్దగా చేసింది ఏమీ లేదనేది ఇవాళ అక్కడ కుప్పంలోకి వెళ్ళి చూస్తే కానీ, లేకపోతే మీడియాలో ఎవరన్నా డాక్యుమెంట్ చేసినా తెలిసిపోతుంది. కారణం ఏంటంటే కుప్పము ఒట్టి వాళ్ళ యొక్క వలస కార్మికుల యొక్క పేదరికాన్ని అడ్డుపెట్టుకుని, వాళ్ళ వెనకబడతాన్ని, వాళ్ళ నిరక్షరాస్యతని, వాళ్ళ వలస జీవనం దాన్ని తీసుకుని అక్కడ ఉండే వెనకబడిన కులాల్లో కొందరిని, అంటే అక్కడ ఈజీలీ మేనేజబుల్ ఆ కాన్స్టిట్యూన్సీ. అందుకని ఆయన చూస్ చేసుకున్నారు. ఆయనకి చాలా కాలం ఆ విధంగా రాజకీయమైన అస్తిత్వానికి భూమిక ఇచ్చింది. కాకపోతే అక్కడ గతం నుంచి వరుసగా మీరు కుప్పంలో గతంలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ కె చంద్రమౌళి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా జాబ్ రిజైన్ చేసి ఆయన వచ్చి ఆయన దాంట్లో ఎన్నికల్లో పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు మొదటిసారి కంటే ఆయనకి మొదటిసారి ఆయన తక్కువ ఓట్లు వచ్చినాయి. రెండోసారి ఓట్లు ఆయన ప్రచారానికి కూడా వెళ్ళలేదు. ఆయన క్యాన్సర్ రోగంతో బాధపడుతూ మొదటి ఎలక్షన్ ఆయన నామినేషన్ వేసిన తర్వాత ఒక్కరోజు కూడా ప్రచారానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ తర్వాత ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాడు. ఆయన పిల్లాడు, వాళ్ళ అబ్బాయి ఆయన ప్రచారం చేశాడు. అప్పుడే ఆయనకు ఓట్ల శాతం బాగా తగ్గింది. ఒకనొక దశలో ఓట్ల మొదటి దశలో చంద్రబాబు వెనకబడి మాట్లాడిన దశ ఇది వరుసగా జరుగుతూనే ఉన్నది. ఇకపోతే ఇంకొక బాధాకరమైన నిజం ఏంటంటేనంటే ఈవెన్ చంద్రగిరిలో గంపగుత్తుగా ఎలక్ట్రీవాలు అయిపోయింది. మొత్తం గంపగుత్తుగా అంటే వారు పుట్టిన స్థలంలో కూడా ఇప్పుడు కాదు, మళ్ళీ కందులవారి పల్లెం ఎంపీటీసీలో కూడా గతంలో, అంటే నేను చెప్పింది చంద్రబాబు గారి యొక్క సొంత జన్మస్థలం, అక్కడ కూడా వాటి అంటే చిత్తూరు జిల్లా మొత్తంగా. అసలు చంద్రబాబు గారికి ఏంటంటే ఒక రాజకీయంగా ఆయన ఒక ప్రధానంగా ప్రజల్ని కానీ ఓటర్లను కానీ పెద్దగా నమ్ముకోరండి. ఆయన రాజకీయాలను ప్రభావితం చేస్తే వ్యవస్థలను నమ్ముకుంటారు. ఆయనకేంటి కార్యకర్తల కంటే ప్రజల కంటే కూడా కార్పొరేట్ శక్తులు, డబ్బు, తర్వాత ఏమో పత్రికలు, పత్రికల యొక్క ప్రచార మాధ్యమాల యొక్క ప్రభావంతో గెలవాలని గెలుస్తున్నారు కూడా. అది చాలా కాలం నడిచింది. ఇకపోతే ఆయనకి ఇతర అవకాశాలు వస్తూ ఉంటాయి. అవకాశాలు ఏంటంటే ఒక్కొక్కసారి ప్రతిపక్షంలో ఉంటే దానికి ఎన్డీఎం కమిషన్ రావడం. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే కుప్పం ఓటమిని ఆయన అపహాస్యం చేయటం, అది ప్రజాస్వామ్యం అపహాస్యం చేయటం అండి. అంటే ఆయన మొన్న జరిగిన ఎన్నికల్లో విజయనగరంలో ఓటర్లు
ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా లేకపోతే అక్కడ వైఎస్ఆర్సీపీ ధాష్టికానికి వాటికి దుందుడి చెట్లకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు కుప్పంలో అలా ఎందుకు జరగలేదు? ఒకవేళ కుప్పంలో బెదిరింపులు లేకపోతే లంచాలు లేకపోతే ఓటర్ల ప్రలోభాలు పెట్టడం, వాళ్ళ నాయకులు ప్రలోభాలు పెట్టడం, ఫ్రాడ్ చేయడం ఇవన్నీ కనుక నిజమైతే కుప్పంలో కూడా తిరుగుబడాలి కదా విజయనగరంలో. అంటే ప్రజల్లో ఒక విధమైన గూడు కట్టుకున్న భావం ఉన్నది. అంటే వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేగా చంద్రబాబు గారు పోటీ పెడితే నెగ్గుతారా ఓడిపోతారా అని మనం చెప్పలేము. ఆయన ఎమ్మెల్యేగా నెగ్గొచ్చు ఆయనకి, కానీ తెలుగుదేశానికి మాత్రం ఈ ఓటమి ఏదో ఆయన నెగ్గితే అది ప్రజాస్వామ్య విజయం, వేడిపోతే అంటే ఇప్పుడు తెలుగుదేశం అభిమానులుగా మద్దతుగా నెగ్గిన వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య అపహాస్యం ద్వారానే నెగ్గారా? అంటే ఆయన గతంలో నెగ్గిన ప్రతిసారి కూడా ప్రజాస్వామ్య అపహాస్యమైందా? తను నెగ్గితే ప్రజాస్వామ్య విజయం, తను ఓడిపోతే అది ప్రజల్ని, ప్రజల యొక్క గౌరవాన్ని, ప్రజల యొక్క స్థాయిని తగ్గించడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం ఇట్లాంటి కామెంట్స్ ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ తమకు తాముగా ఒకసారి కారణాలు ఏంటి? ఎందుకంటే కొత్తగా ఇవాళకి ఇవాళ ఏర్పడింది కాదు. మీరు చూస్తామంటే ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తమైన ఇదే పరిస్థితి. ఒకవేళ నిజంగా వాళ్ళకి ఇట్లా జరిగిందంటే వాళ్ళు ఓపెన్ గా వైఎస్ఆర్సీకి పెట్టినట్టు వాళ్ళు ఒక వెబ్సైట్ పెట్టుకోవచ్చు, తమ అభ్యర్థులను చెప్పుకోవచ్చు. ఒకసారి ఏమో మా వాళ్ళు ఇంతమంది నెక్కారంటారు, ఒకసారి ఏమో అపహాస్యం అంటారు. ఏంటో ఆయన మనిషికి ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఏ ప్రజల్ని ఎలకాలం మోసం చేయలేమండి. అంటే అందరి ప్రజల్ని కొంతకాలం మోసం చేయొచ్చు, కొందరు ప్రజల్ని ఎలకాలం మోసం చేయొచ్చు, కానీ అందరి ప్రజల్ని అంతకాలం మోసం చేయలేము అనేది ఆయన ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడటం అనేది ప్రజలను అవమానించడం అండి. ప్రజల యొక్క దాన్ని ఏమంటారంటే విజ్ఞతని, వివేచనని, వివేకాన్ని, చైతన్యాన్ని, అవగాహనని అవమానించడం. రైట్. రామదాస్ గారు, అసలు ఏంటి ఏపీలో టీడీపీ పరిస్థితి? గత కొద్ది రోజుల నుంచి చూస్తున్న గత కొంతకాలం, గత ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు ఎలక్షన్స్లో కానీ చూసుకుంటే ఓవరాల్గా గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. సో ఎందుకు వీటన్నింటికి కూడా నేతల యొక్క రీజన్స్ కారణమా, లేదంటే చంద్రబాబు చేసినటువంటి కొన్ని రకమైనటువంటి వ్యాఖ్యల వల్ల కారణమా, అసలు ఎందుకు టీడీపీ గ్రాఫ్ పడిపోతుంది? సో ఇది చెప్పే ముందు అసలు మీ పార్టీకి సంబంధించి పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా ఉంది గ్రాఫ్, అండ్ నౌ ఈ రెండింటిని కంపేర్ చేస్తూ చెప్పండి. రామదాస్ గారు వినిపిస్తుందా?